కావలి మండలంలో పర్యటన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న శాసనసభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి హఠాత్తుగా రూటు మార్చి అందరినీ పరుగులు పెట్టించారు. బోగోలు మండలంలో పంటలకు చివరి తడి నీరందించాలంటూ ఆ ప్రాంత రైతుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులను, రైతులను వెంటపెట్టుకుని కాలువ వెంబడి లాకుల వద్దకు చేరుకోవడం ఆశ్చర్యపరిచింది. తన తొలి ప్రాధాన్యత రైతు సంక్షేమమే ధ్యేయం అంటూ ప్రకటించిన కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి మాటల్లోనే కాదు చేతలలోనూ అందుకు కట్టుబడి ఉన్నారంటూ మరోసారి చాటుకున్నారు. బోగోలు మండలంలోని కాలువ వద్ద 150 క్యూసెక్కులు నీళ్లను విడుదల చేసిన ఎమ్మెల్యే చొరవ పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, జెసిఎస్ కన్వీనర్ సురేంద్ర రెడ్డి, యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు, ఎంపీటీసీ మాచెర్ల జక్కేపల్లి, గూడూరు సర్పంచ్ సురేష్, ముంగమూరు సర్పంచ్ వినోద్, వైఎస్ఆర్సీపీ నాయకులు కిషోర్, మల్లారెడ్డి, మాల్యాద్రి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి జరుపుకున్నా, వెనక్కి జరుపు. తీసుకోదన్న కింద అందరూ కోసుకుంటూ వెలుపాటు కోసుకుంటారు. మళ్ళీ మళ్ళీ అంటారు యాడ్ సార్, అసలు ఓలోపల్లి మేజ్ ఒక బాగాలేదు సార్. సార్ ఇవాళ ఓలోపల్లి మేజ్ ఒక డ్రాప్ పాలా కింద పండ్ల పాలాలు ఆడపోతే ఎండిపోయాయి, ఎండిపోతా ఉండే. మళ్ళీ రేపు జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికో ఇచ్చామంటే వాళ్ళంతా నడపలేరు. అప్పుడు మళ్ళా ఏం చేయాలా అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు 10 మంది 15 మందికి వాళ్ళు నిలబడలేరు. అంటే దీని మీద ఏదైనా వరుస ఇచ్చుకొని పోవాల్సిందే కానీ అంటే వాళ్ళు కొద్ది మంది పాత పెట్టుకుంటూ తీసుకుంటే అమ్మడే కొండ పెట్టుకుంటూ అంతే. కొండ పెట్టుకుంటూ ఇచ్చిన తర్వాత మొన్న కూడా ఇచ్చాం కదా, వాళ్ళకి ఇచ్చాం కదా, 20 రోజులు చెప్తున్నారు. పోయినసారి ఇచ్చాం కదా, మొన్న ఇచ్చాం కదా, ఒక్కరోజు దీన్ని ఆపలేరన్న వీళ్ళు, వాళ్ళు ఆపలేరు, నిలబడలేరు. పాపం వాళ్ళు అమాయకులు, నేను అదే అనగా వేరే ఉద్దేశం కాదు. వాళ్ళు ఇప్పుడు నీకు ఈద్దు అంటాంలే, నేను మీకు ఈద్దు అంటాంలే, మీరు నిలదొక్కుకోలేరు, మనవని నిలబెట్టుకోలేరు. మీకు ఒక వరకు మాట్లాడుతున్నాను కదా, ఒక 20-30 పెట్టి వాళ్ళ తూములో కూడా ఎక్కువ పడతాం. ఎంత ఉంది రేట్? యాభై అయినా అంట, 23,000 ఉంది. జగన్ అన్న మంచి రేట్ ఉంది, హ్యాపీగా అమ్ముకోండి. కానీ డబ్బు ఇచ్చేవాడికి ఇవ్వండి, ఎగ్గొట్టేవాడికి ఇవ్వబడి, డబ్బు కట్టి ఎత్తుకుపోయేవాడికి ఇవ్వండి, డబ్బు తాగిస్తానని ఇవ్వబడి. 65 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇస్తా, 30 నువ్వు తెచ్చుకోవాలి. మళ్ళీ అదే కాలం, ఈ కాలం కూడా రేతులు వచ్చి మొత్తం పైకి ఏళ్ళ కట్టేసిపోతాం. మామూలుగా జరిగేది కూడా అంతే. మీరు చూడలేదు, అవి పైన నీళ్లు కింద పోవాల్సింది. వాళ్ళు వస్తారు, రాజీకి వస్తారు, ఆయన దగ్గరికి వస్తారు, మాట్లాడతాం. వాళ్ళకి లేకపోతే ఎట్లా ఇప్పుడు? ఆడుకుంటే బస్తాను నెట్టేస్తుంది. ఇదేం పని చేయదా? పని చేస్తుంది. ఇక ఇది పని చేయదా? ఇది ఏ పండి కొద్దిగా రేపు బెండ్ దాకా